నమస్తే, భారత్ టుడేకి స్వాగతం. నా పేరు సుమలత. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై అతి హిరాతకంగా హత్య ప్రయత్నం చేశారని, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జగన్ రెడ్డి పాలనలో ఎక్కువ మధ్యలు ఎక్కువ దోపిడీలు చేస్తే అన్ని పదవులు వస్తాయన్నారు. మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి రైతుల కోసం పోరాటాలు చేస్తున్నటువంటి వ్యక్తి అని, శ్రీనివాసరెడ్డిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. తలుపులు విధ్వంసం చేశారు, కంప్యూటర్లు తగలబెట్టారు, అలాగే గంట పాటు బీపర్సన్ చేసిన ఒక పోలీస్ కూడా అడికి వచ్చి ఆపలేదంటే, టౌన్లో నడి బొడ్డున ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందో ఈరోజు ప్రజలకు అర్థమవుతుంది. అక్కడ సోమశెట్టి కాంప్లెక్స్, అక్కడ ఈనాడు ప్రాంతీయ కార్యాలయం చుట్టూరు ఉన్నటువంటి ఆఫీసులు, ఆ కాంప్లెక్స్ వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయారు. ఏంటి రౌడీ రాజ్యం, ఈ దుర్మార్గ పాలన ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆందోళన పడుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి పాలనకి ఒక నిదర్శనం. అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అందులో ఇది ఒకటి. ఈరోజు పట్టపగలు ప్రజలందరి కళ్ళ ముందు ఎమ్మెల్యే అనుచరులు ఈ విధంగా దాడులు పాల్పడటం దుర్మార్గం కాదా? ఎందుకు ఈనాడు ప్రాంతీయ కార్యాలయం మీద దాడులు చేశారు, రచ్చలు చేశారు, విధ్వంసం చేశారు? ఈ విధంగా భయపెట్టి నిజాలు బయటికి రాకుండా చేయడం కోసం, ఎదుటి వాళ్ళ ఆస్తులు విధ్వంసం చేయటం, ఎదుటి వాళ్ళ మీద దాడులు చేయటం, హత్య చేయటం, ఇలాంటివి చేస్తే వాళ్ళకి మరింత ప్రమోషన్ వస్తాయి. రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అని అడుగుతున్నా. అంటే హింసని ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ ఒక ముఖ్యమంత్రిగా ఉండని అడుగుతున్నా. ఈరోజు ముఖ్యమంత్రి వ్యవహార తీరుని బట్టే మనోభావాలకు తగ్గట్టుగా కింద గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ కార్యకర్తలు అందరూ పనిచేస్తున్నారు. మన ముఖ్యమంత్రి టేస్ట్ ఇది, ఎక్కువ మరణాలు చేస్తాడు, హ్యాపీ అవుతాడు, ఎక్కువ కార్యాలయాల మీద దాడులు చేసి మన వ్యాప్తులు వ్యతిరేకంగా ఎవరు రాస్తారో వాళ్ళ మీద ఆ కార్యాలయాలకు వెళ్ళి వాళ్ళ ఆఫీసుల మీద దాడులు చేస్తే అప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంతోషపడతాడని జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చుట్టడానికి, ఆయన దగ్గర మార్కులు రేటింగ్లు కొట్టడానికి ఈరోజు అల్లరి మొక్కలు, రౌడీలు, గూండాలు ఈరోజు బెచ్చిరిల్లిపోతున్నారు. చంద్రబాబు గారి పాలనలో రౌడీలు గూండాలు అందరూ కూడా భయపడి ఊళ్ళో పెట్టి పారిపోయారు. ప్రజల మీద దౌర్జన్యాలు చేసేవాళ్ళు, రౌడీజం చేసేవాళ్ళు. అట్లాగే ఒక మానభంగం జరిగితే గతంలో పల్నాడు నర్సరాజు పార్లమెంట్ పరిధిలో ఒక అమ్మాయిని మానభంగం చేస్తే దానికోసం పోలీసులు వెతుకుతూ ఉంటే చంద్రబాబు గారి పాలనలో వాడు భయపడి అంటే నేను తప్పు చేశాను, ఈ ప్రభుత్వం తెలిసిన ప్రభుత్వం దాన్ని వదిలిపెట్టదని గురేసుకున్నాడు. అది చంద్రబాబు గారి పాలన. తప్పు చేసినట్టు భయపడాలి ఈరోజు.